కడప జిల్లా బద్వేలు పట్టణంలో జనసేన నాయకులు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో చాలా రహదారులు అద్వానంగా మారి వాహనదారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో అవసరమైన చోట్ల రహదారులు వేయకుండా అనవసరమైన చోట్ల వేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సీఎం జగన్ పట్టణాభివృద్ధి కోసం ప్రకటించిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని ఈరోజు జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రాంలో ఈరోజు మనం శివాలయం రోడ్డు 10వ వార్డులో ఉన్నాం. మనం ఈ రోడ్డు పరిస్థితి ఒకసారి చూడండి, మీరు కూడా ఒకసారి చూపిద్దాం. కూడా రోడ్లు చూపి రోడ్డు చూపి ఒకసారి రోడ్డు పరిస్థితి చూడండి. నిత్యం జనాలు తిరిగే ఎంతో ప్రసిద్ధి చెందిన శివాలయం రోడ్డు ఇది. ఈ రోడ్డు పరిస్థితి ఒకసారి చూడండి. ఒకసారి ఎంతోమంది, అంతకుముందు టీడీపీ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ అయిన వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నది, కానీ జనాలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. 2018లో కూడా పులివెందుల తర్వాత భారీ మెజార్టీ ఇక్కడ జనాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. 2021 బై ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ ఇచ్చారు ఇక్కడ. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. నిత్యం తిరిగే జనాలు, నిత్యం గుడి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం ఈ జనాలు ఈ గుడికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు కానీ, మన ఎమ్మెల్సీ తీసుకున్న గోవింద్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఒకసారి వర్షాలు పడినప్పుడు మీరు వచ్చి తిరగండి ఇక్కడ. ఇక్కడ ఈ రోడ్ల పరిస్థితి ఏందనేది మీకు అర్థమవుతుంది. మీరు తిరిగేది లేదు, చేసేది లేదు. ఆ రోజు వస్తారు, దండాలు పెడతారు, 1000 రూపాయలు 2000 ఇస్తారు, ఓట్లు వేస్తారు, డబ్బులకు ఓట్లు కొనుక్కొని వెళ్ళిపోతారు. రోడ్ల పరిస్థితి ఎట్లా, ఎంత ఘోరం ఉన్నది అంటే అంత ఘోరం ఉన్నది. మన నిద్రపోతున్న సీఎం జూలై 15 కల్లా ఒక్క రోడ్డు లేవు, నీట్ క్లీన్ స్లీప్గా పాలేసి పాలు ఎత్తుకోవచ్చు అని చెప్పాడు. మరి ఇక్కడ పాలు వేస్తాం, మరి ఎట్టు ఎత్తుకోవడానికి కుదురుతుందేమో చూడాలి. మరి ఆయన రావాలి ఒకసారి, ముఖ్యమంత్రి వచ్చి చూడాలి మరి ఒకసారి. సొంత జిల్లా అయినా కడప జిల్లాకే ఏమి ఆయన ఓడ్చింది ఏమీ లేదు. ఎక్కడో ఏదో అది కాదు, తల్లి గండం పెట్టలేడు, పిండికి గాజులు కొండిస్తా అన్నాడంట, బంగారు గాజులు అంటున్నది ఆయన వ్యవహారం. ఆయనది మన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి వ్యవహారం అట్టున్నది, అన్నీ అట్లున్నది. దయచేసి ఈసారైనా మేము జనసేన పార్టీ తరఫున విన్నపం చేసుకుంటున్నాం, ఖచ్చితంగా ఈసారి రోడ్డు వేయాలి. వేయని పక్షాన ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే క్వశ్చనే లేదు. మీ టైం అయిపోయింది, ఇంకో 18 నెలలు ఉంటే మీ టైం. మీరు అన్ని పుట్టా దట్టా అన్ని సర్దుకొని పోవాలా? జనాలు ఎదురు చూస్తారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పంపించాలా అనేది ఒకసారి మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్. అందరికి నమస్కారం అండి. నా పేరు నరసింహ, బద్దలు జరిగి కనపడి 130 సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి ఈ రోడ్డు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా ఈ రోడ్డు వేసింది లేదు. ఎప్పుడో శివరాత్రికి కార్తీక మాసానికి వచ్చి చిప్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. నిత్యం ప్రజలు తిరిగే రోడ్డు ఇది. ఏ రోజు కూడా సిమెంట్ ఘాట్ రోడ్డు వేసింది లేదు, పర్మనెంట్ రోడ్డు వేసింది లేదు. చిప్స్ అందరూ వదిలేస్తారు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కౌన్సిలర్లు కానీ ఈ వాటి పట్టించుకుందే లేదు. ముందున్న కాంగ్రెస్ కానీ, తర్వాత వచ్చిన రాష్ట్రం గడిపిన తర్వాత వచ్చిన టీడీపీ కానీ, ఇప్పుడు వచ్చిన 2019లో వచ్చిన వైసీపీ కానీ ఈ రోడ్డు పట్టించుకునేది అసలు బద్దెలు సంబంధించి ఏ అభివృద్ధి కానీ పట్టించుకునేలేదు ఈ మూడు పార్టీలు. దయచేసి గెలిచిన పార్టీలు కానీ, అధికార పార్టీలు కానీ, ఉన్న స్థానిక లీడర్లు నాయకులు కానీ, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కానీ, దయ ఉంచి మీ స్వార్థ పూర్తిగా కాకుండా